దుబాయ్లా ఎన్ని బోర్లుంటే అంత శ్రీమంతుని కింద లెక్క. ఎందుకంటే అన్ని పెట్రోల్ బావులేనాయే, పైపులు దించి గుంజుతారు, కోట్ల రూపాయలు కమాయిస్తారు. అదే మనతానా, ఎన్ని బోర్లేస్తే అంత అప్పుల పాలైనట్టు లెక్క. బోర్లేసి ఆగమైన వాళ్ళని చూస్తే జనానికి కూడా జాలి కలుగుతుంది, అయ్యో పాపమని. చేసిన కష్టమంతా బోర్ బొందల పాలే అవుతుంది. నీళ్లు వాడకున్నా ఏ ఇంకోటేస్తే పడతాయేమో అని శర్వన్ తాజనాయే. నెత్తి మీద గంగాలమున్నా గొంతు తడుపుకునేందుకు కాపిష్కిడు నీళ్లు లేవు నల్గొండ జిల్లా రైతులకు. నాగార్జున సాగరం సగమైందని కిందికి నీళ్లు ఇడిచిపెడతలేరు ఆఫీసర్లు. కాల్వ పంట భూములల్లా వరి పంట తప్ప ఇంకోటి వండది. మరి ఆనలు ఎన్నడు కొట్టాలే, నాగార్జున సాగర్ ఎన్నడు నిండాలే, కాల్వలు ఎన్నడు వారాలే. అగో గందుకే బోర్లకెగబడ్డారు పబ్లిక్కు. ఒగల్ని చూసి ఒగలు దమ్మడ దిమ్మడ బోర్లు గుద్దుడే గుద్దుడు. హుజూర్ నగర్ గరిడపల్లి ఏరియాల భూమిని జల్లెడ చేస్తుండనుకో రాదుండ్రి. పాతాళ గంగను పైకి తెస్తందుకు 500 నుంచి 1200 ఫీట్ల దాకేస్తుండ్రట. ఈ 6 నెలలనే 1000 బోర్లు పడ్డాయట. ఒక్కొక్కళ్ళు 10 దాకేపిస్తుండ్రట. కన్నేం లాభం? పడ్డోళ్ళకు పడుతున్నాయి, పడనోళ్ళకు పడతాను లేవు. బాయిల నీళ్లుంటేనే కదా బొక్కెనతోని చేదుకునేది. అన్నలు, కాలం కాని కాలము ఎక్కువ తక్కువ బోర్లే చప్పులపాలు కాకుండ్రే. బోర్లు వేసి వేసి ఆఖరికి భూమి జాగాలు అమ్ముకొని ఆగమైన వాళ్ళు కూడా ఉన్నారు. నీళ్లు వడని బోర్లల్లా కేసింగులు ఉడవీకి కూడుపుడైతే మర్చిపోకుండ్రి.